మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద జరుగుతున్న పరిణామాలేంటి? అమరావతి పాదయాత్ర చుట్టూ ఓ హై ఎండ్ లో కొన్ని పత్రికలు టీవీ ఛానల్ దానికి కల్పిస్తున్న ప్రచారం, దాని చుట్టూ తీవ్రమైన చర్చ, ఒకవైపు అధికార పార్టీ వైపు నుంచి మంత్రుల విమర్శలు, ఇటువైపు నుంచి వీళ్ళ ప్రతి విమర్శలు, ఇది ఒక కీలక పాయింట్ గా ఉంది. మరొకటి ఏంటి, మాజీ మంత్రి కొడాలి నాని గారి మీద తీవ్ర స్థాయిలో బూతుల దాడి జరుగుతూ ఉండడం, చాలా తీవ్ర స్థాయిలో. నేను దీనికి చాలా క్లియర్ కట్ గా చెప్పాను ఇంతకుముందు, టీడీపీలో చిన్న చిన్న వాళ్ళు కొడాలి నాని గారి ఫ్యామిలీని తిడతారు, ఆయనేమో చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అని చెప్పి వీళ్ళ నాయకులందరూ కొడాలి నాని గారిని తిడతారు. ఇది ఒక ఎపిసోడ్ జరుగుతూ ఉంది. మరొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వాటి మీద సమీక్షలు చేస్తూ ఉన్నారు, కొన్ని విద్య వైద్యానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాల మీద కూడా సమీక్షలు చేస్తూ ఉన్నారు. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మొదట మనం కొడాలి నాని గారి అంశం ఎపిసోడ్ తీసుకున్నాం అనుకోండి, చాలా దారుణాతి దారుణంగా తన మీద బూతుల దాడి, తన కుటుంబం మీద, భార్య తల్లి మీద కూడా, భార్య తల్లి గారి మీద కూడా, వాళ్ళ కూతురు మీద చాలా దారుణంగా. ఏకంగా సరే పందులకు కొడాలి నాని గారు బొమ్మలు చుట్టి ఊరేగిస్తున్నారు, ఆయన పిండ ప్రదానం చేస్తున్నారు, మీడియా సమావేశంలోనే డైరెక్ట్గానే 24లో కొడాలి నాని చంపేస్తామంటూ ఉన్నారు, చెప్పలేనటువంటి బూతులతోటి తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. అయితే నేను బేసిక్గా కొడాలి నాని గారిని తిట్టుకుంటూ ఎవరెవరు ఎన్ని వీడియోలు వస్తున్నాయి చూడండి అని చెప్పి నేను మా వాళ్ళకు కూడా చెప్పాను, ఏదన్నా దానికి సంబంధించిన వీడియో వస్తే నాకు పంపించండి, అంటే మొత్తం చూడాలని కాదు, అంటే ఎవరేంటి అని అట్లా స్కిప్ చేసుకుంటూ ఏం మాట్లాడుతున్నారు చూసేకి. ఆ విధంగా మూడు రోజుల్లో కొడాలి నాని గారిని దారుణాదారుణంగా తిట్టుకుంటూ మేము, మిగతా ఎన్ని ఉన్నాయని అది లేదు, మేము స్వయానమా యువా టీవీ మేము చూసిన వీడియోలు 39 వీడియోలు చూసాం. చెవులకు చిల్లు పడే విధంగా, అరే ఆ కృష్ణానది ఏమైనా ఎండిపోతుందా, ప్రకాశం పారేసి పేలిపోతుందా ఈ బూతుల దాటికి అని అంత దారుణంగా తిట్టినటువంటివి అన్ని వీడియోస్ చూసాం. ఇంకా పోస్టులు లెక్కలైతే చెప్పలేనని, ఇంకా వాళ్ళ నాయకులు టీడీపీకి చెందిన నాయకులు అయితే కనీసం 20 మంది నీ అమ్మ నా కొడక అనే పదాలు లేకుండా మాట్లాడిన వాళ్ళు, ఈ పదాలతో మాట్లాడిన వాళ్ళు కనీసం 20 మంది పైన ఉంటారు. చాలా దారుణంగా సరే ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతుంది. సరే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడతారా అంటే ఎవరూ మాట్లాడలేరు. ఇటువంటి ఇష్యూలు గెలకడం ఎందుకు లేదని చెప్పి వాళ్ళు అనుకున్నారా నాకేమో తెలియదు. కొడాలికి మద్దతుగా ఒక స్టేట్మెంట్ లేదు, ఒక రాత లేదు. సరే పక్కన పెడదాం. ఇటు వైసీపీ సోషల్ మీడియా ఉంటుంది కదా, వీళ్ళేం కౌంటర్లు ఇస్తున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారో చూద్దామని చెప్పి వాళ్ళ అకౌంట్లు చూసా. బేసిక్గా నేను వాళ్ళ అకౌంట్లను పెద్దగా చూడను కూడా, ఎందుకంటే ఏం కంటెంట్ ఉండదు, మాకేదైనా కావాలి కంటెంట్. అటువైపు వాళ్ళు ఏదైనా కనుక ఒక వార్త ప్రసారం చేస్తున్నారు అంటే అది దుష్ప్రచారమా నిజమా తెలుసుకోవాలంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, తలప్రాణం తోకొస్తుంది. అధికారంలో ఉండి వీళ్ళు కనీసం ఏదైనా క్రాస్ వెరిఫికేషన్ చేసుకుందామన్నా ఎవరు స్పందించారో అందరూ తోపులు తుడుముకాన్లే. పోనీ వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు ఏమైనా చూసుకుంటే దానికి సంబంధించి వివరణ ఉంటుందేమో అనుకుంటే వీళ్ళకి అంత సీన్ లేదు, బేసిక్గా అంత సీన్ లేదు. అందుకని వీళ్ళకి చూసే అవసరం కూడా ఎప్పుడు రాలేదు, కనీసం ఒక్కటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండదు వీళ్ళ దగ్గర నుండి, అధికారిక అకౌంట్ల నుండి. పాపం ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు గొప్పలే పాపం, వీళ్ళ దగ్గర నుంచి ఏమి ఉండదు. సో అందుకని ఏం చూడం. సరే ఇంత జరుగుతూ ఉంది కదా, కొడాలి నాని గారి ఎపిసోడు, అమరావతికి సంబంధించి మరోవైపు ఇవన్నీ, సరే ఏమైనా వివరాలు దొరుకుతాయేమో, కొడాలి నాని గారికి సంబంధించి వీళ్ళు ఎవరైనా మద్దతుకు ఒక పోస్టర్ అని కనిపిస్తుందేమో అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాం, బ్లూటిక్స్ ఉన్నది. ఆశ్చర్యం, 3 రోజులైంది ఒక్క పోస్ట్ లేదు అందులో. 3 రోజుల నుంచి అధికారిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బ్లూటిక్స్ అకౌంట్లో ఒక్క పోస్ట్ లేదండి బాబు, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి నిజమా, కొడాలి నాని గారి ఎపిసోడ్ ఉంది, అమరావతి ఎపిసోడ్ ఉంది, మంత్రులు దీని మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, కొందరు ఎడిటోరియల్స్ రాస్తున్నారు, అమరావతికి వ్యతిరేకంగా వీళ్ళ ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తున్నారు, విద్య మీద వైద్యం మీద ఒక్క పోస్ట్ షేర్ చేసుకోలేదా, అయ్యా బాబోయ్ ఆశ్చర్యం వేసింది. దీనికి మళ్ళీ 4 అధ్యక్షులు ఉన్నారు, దేవేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇంకో మధుసూదన్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో రెడ్లు వచ్చారు, భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి. మరి రెడ్లు అందరూ కలిసి కనీసం ఒక పోస్ట్ అన్నా, రోజుకు ఒక పోస్ట్ అన్నా పెట్టుకుంటారు, 3 రోజుల గ్యాప్ ఇవ్వకుండా అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అయితే నాకు తెలిసి చేతులైతే దండ పెట్టుకుంటుంటారు. నాలాంటి వాళ్ళకైతే ఎటు ఆశలు ఉండవు. ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుంచి నేను ఒక్క పాయింట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి కంటెంట్ నాకు ఎప్పుడు ఉపయోగపడదు. సరే పక్కన పెడదాం. 3 రోజులైనండి బాబు, కనీసం ముఖ్యమంత్రి గారి సమీక్షల మీద ఒక పోస్ట్ పెట్టుకోలేరా, ఆశ్చర్యం అనిపించింది. సరే వీళ్ళ సోషల్ మీడియా అధ్యక్షులు ఉంటారు కదా, వాళ్ళవేమన్నా చూద్దామంటే అందులో కూడా నథింగ్ ఏముండదు. ఒక అధ్యక్షుడికి అయితే మొన్నటి వరకు సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదండి బాబు, సోషల్ మీడియా అకౌంట్ కూడా లేని వాళ్ళకి అధ్యక్షత ఇచ్చారు.
అంటే ఏంటి, వీళ్ళ ట్విట్టర్లో అనే ట్విట్టర్లో వీళ్ళకి సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీకి ఉంది, ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ పార్టీలకు ఉన్నాయి. టీడీపీకి సోషల్ మీడియా ఐటీడీపీ ఉంది, అధికారిక అకౌంట్, వీళ్ళకి అట్లా ఏం లేదు, ట్విట్టర్లో అకౌంట్ కూడా లేదు. ఏమన్నా దాన్ని చూడాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఏంటి, అధికారికంగా బ్లూటిక్స్ అనేటువంటి వీళ్ళ సోషల్ మీడియా సీఎంను, అది సీఎం జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్టీని, కొడాలనాని గారి ఎపిసోడ్ను, అమరావతి ఎపిసోడ్ను, అన్నింటినీ గాలికి వదిలేసిందా? మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇంత దారుణం అయ్యా బాబు, నిజంగానే అరే నీ పాసిబుల్లా.